రమేష్ లోగా మొదలెడు పరిస్థితుల వల్ల వర్షం ఎక్కువ వచ్చినందుకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఖాళీ అయింది ఇలాంటి వర్షం మళ్ళీ భవిష్యత్తు వస్తే కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇది వాటర్ ఫ్లో ఇవ్వడానికి ఏం కనపడుతుంది కరెక్ట్ కారణం మా అందరూ అండర్ గ్రౌండ్ ఇక్కడ అన్ని నా లోగో రోడ్ నుంచి వాయిస్ వస్తుంది పెద్ద పైప్ లైన్ ద్వారా వాక్స్ కనెక్ట్ ద్వారా పోటెక్ట్ బాగుంటుంది చిన్న చిన్న దానికి కొద్దిగా వెయిట్ పని ఇమ్రాన్ కంపెనీ కెమెరా ఏం కాదు ఏది ఏమైనా ప్రజలు కూడా టీవీలు ఉన్నాయి అందరికి ఫోన్లు ఉన్నాయి వాతావరణ శాఖ రెండు రోజులు ఇంకా వర్షాలు ఉంటాయన్నప్పుడు మేమన్నీ ఏర్పాట్లు చేసిన తర్వాత కూడా ఇక్కడ మీరు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ళు ప్రాణాన్ని తెచ్చుకోవద్దండి దయచేసి అందరు లోపల వాళ్ళు ఎందుకంటే మా వాళ్ళన్నీ కూడా చూసిండ్రు చాలా వరకు తీసుకొచ్చింది ఇంకా కొంతమంది అక్కడక్కడ ఉన్నారు మీ ద్వారా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు మూడు పంచాలు తీసుకున్నారు ప్రొఫెషన్ కాలనీ దగ్గర ఒకటి రికేడి కాలనీ దగ్గర ఒకటి ఇక్కడ అల్మాస్ మూడు ఫంక్షన్లో మీకు ఇంట్లో అన్ని రకాలుగా ఇంటి అన్ని రకాలుగా భోజనం మీరు ఏర్పాటు చేస్తుంది దయచేసి అక్కడ రండి రెండు రోజులు వర్షాలు అయిపోయిన తర్వాత పర్మనెంట్ ఫ్యూచర్ ప్లాన్ కూడా క్యారెక్టర్ చేస్తారు ములికిపోకుండా 365 రోజులు అల్లు వార్తనే ఉండేది 365 రోజులు ఈ చెరువు మొత్తం అల్లు నిన్న ఈరోజు ఈ మాబ్నాడు సపోర్ట్ చేయకండి తక్కువ పీరియడ్లు ఎక్కువ 107 mm 10.7 cm వర్షం అనేది తక్కువ పీరియడ్లో తక్కువ సమయంలో రావడం మూలంగా రమేష్ లోగా ముందుకెట్టు ప్రిన్సిపల్ చైర్మన్ గారు కౌన్సిలర్స్ నాయకులు కూడా నైట్ అంతా కూడా వాళ్ళందరినీ కూడా ఫంక్షన్లో తరలించారు మరి ఇంకా రెండు రోజులు వాతావరణ శాఖ చెప్పింది ఇంకా మూడు ఫంక్షన్లో భోజనం ఏర్పాటు చేసి వాళ్ళు భోజనాలు అన్నీ ఏర్పాటు చేసి చేస్తారు ఒకప్పుడు మామూలులో వర్షాకాలం అయిపోయిన తర్వాత కూడా చెర్లలో కపిష్క నీళ్ళు ఉండకుండా నిండిపోయినట్టు ఉంటుంది బర్లకు రావడానికి కూడా పశువులకు రావడానికి కూడా నీళ్ళు ఉండేటువంటి ఇందు లేదు గత 2 సంవత్సరాల నుంచి ఇయర్ వర్షపాతం అనేది పెరుగుతూ పోయింది మరి చెట్లు ఎక్కువ విపరీతంగా వీలర్ కూడా మా దగ్గర దాదాపు 7% చెర్ల కోడికి అవకాశం లేదు ఎందుకంటే చాలా చెర్లు పంటల చెరువులు అయితే కల్టివేషన్ తర్వాత ఎండిపోయి ఉంటుంది వర్షం పడ్డ తర్వాత నిండుతుంది నిండిన తర్వాత అలిగి వెళ్తుంది కానీ ఇక్కడ 365 రోజులు అలిగే వెళ్తుంటుంది కనుక ఊరు డ్రైనేజ్ నీళ్ళంతా అలా పోతున్నాయి కనుక మరి పడ్డ నీళ్ళన్నీ కూడా చుక్క చుక్క వల్ల ఇట్లా ఇదే దీని ద్వారా బయటకు రావాల్సింది తప్ప వేరేం లేదు కనుక దానికి కూడా పర్మనెంట్గా ఆలోచన చేసి అదేనా ఇబ్బందులు కలగకుండా చేస్తాం దయచేసి అందరు కూడా ఫంక్షన్లో వచ్చి ఉండాలి మేము మా యంత్రాంగం అంతా కూడా 64 నుంచి అందుబాటులో ఉంటాం టోల్ ఫ్రీ నెంబర్ పెడుతున్నాం మా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఇక్కడ 24 అవర్స్ ఇక్కడ డ్యూటీలో ఉంటారు అందరూ కూడా రౌండ్ ది క్లాక్ డ్యూటీలో ఉండి వాళ్ళందరూ కూడా మేము కాపాడుతున్నాం దయచేసి మీడియా కూడా ఏదైనా ఫోన్లు వచ్చినా సమాచారం ఇస్తాము దయచేసి మనం కలిసి చేస్తేనే ఇలాంటి వివత్తు వచ్చినప్పుడు అందరం కలిసి చేస్తేనే ప్రాణ నష్టం జరగకుండా మనం భేట వేయగలుగుతాం ఏమన్నా అధికారుల మీద వేస్తే వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు మనం అందరం కలిసి చేయాలి దయచేసి 2 రోజులు అప్రమత్తంగా ఉండాలి అందరూ.